ఇప్పుడు బేసిక్గా టీడీపీ ఏపీకి సంబంధించిన ముంచట టీడీపీ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు టీడీపీ ఏం చేస్తుంది అంటే ఈనాడు పేపరు ప్లస్ టీవీ పేపరు ప్లస్ టీవీ ఏబిఎన్ పేపరు ప్లస్ టీవీ ఇంకేదో టీవీ ఫైవ్ మొత్తం అదే టీవీ ఇప్పుడు వి సిక్స్ కూడా దానికి తోడైంది టీవీ వెలుగు పేపర్ అంటే ఇక రాయదనుకో ఆంధ్ర వార్తలు పెద్దగా అది పక్కన పెడదాం సో ఇట్లా మిగతా ఇప్పుడు ఈ ఛానల్ అన్నీ ఇట్లా ఇంకా దీంతో పాటు చిన్న చిత్రకాలంలో ఉంటాయి మహాన్యూస్ అని ఈ హెచ్ఎం టీవీలు అని ఇవన్నీ కూడా ఈ పేపర్లన్నీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కోసం అనమాట ఇది ఈ ఈ ఇది చంద్రబాబు నాయుడు బ్యాచ్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇట్లా తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారు వీళ్ళు అంటే ఒక వార్తని ఒక నెరేషన్ని క్రియేట్ చేయాలంటే ఈ పేపర్లని టీవీలో పట్టుకొని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చేస్తూ ఉంటారు ఇప్పుడు దీనికి మించి ఇది అంతా నడుస్తలేదు వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా చర్చ నడుస్తూ ఉంది వీళ్ళు వీళ్ళు ఎన్ని అబద్ధాలు రాస్తా కానీ ఈ అబద్ధాలు అన్నీ కూడా సోషల్ మీడియాలో తేటతల్లం అయిపోతూ ఉంది ఇది వాస్తవం ఇది అబద్ధం అని చెప్పేసి సో కాబట్టి ఇప్పుడు దీన్ని కూడా మేనేజ్ చేసేందుకు కొంతమంది టీంని తయారు చేసిందంట టీడీపీ సో ఎలక్షన్లలో ఈ బ్యాచ్ మొత్తం సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లను దింపేసింది మొత్తం చూడండి వానికి ఐదు పది మంది ఫాలోవర్స్ ఉన్నా కానీ వచ్చేసి ఏదో సొల్లు వాగుతూ ఉంటారు టీడీపీ గురించి సో కాబట్టి మొత్తానికే మ్యానిపులేట్ చేసి ఒక డ్రామా క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే మీడియా మేనేజ్మెంట్తోని మనము అద్భుతంగా ముందులో ఉన్నాం కానీ సోషల్ మీడియా మేనేజ్మెంట్తో మనం దీన్ని కూడా అది చేయాలని చెప్పేసి సోషల్ మీడియాను కూడా మేనేజ్ చేస్తూ ఉంది టీడీపీ బ్యాచ్ సో కాబట్టి సోషల్ మీడియాతోని కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఏపీ ప్రజలు టీడీపీ బ్యాచ్ చేయడం చాలా డేంజర్ అది అది మరీ అందులో ఒక కులం ఉంటే దృష్టం ఆ కులం చాలా డేంజర్ అది చెప్తాను నేను దాని గురించి మళ్ళా మళ్ళీ చెప్తా సమయం వచ్చినప్పుడు చెప్తా ఈ ఎన్నికలు అయిపోయాక తెలంగాణలో ఒక మంచి మూమెంట్ కూడా స్టార్ట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ చెప్పాల్సిందే వాళ్ళు ఎంత డేంజర్ అంటే అంత డేంజర్ సో కాబట్టి ఈ కుల మీడియా ఈ కుల బ్యాచ్ ఈ బ్యాచ్ మొత్తము ఏం చేస్తా అంటే నాడు ఇంకా విషయాన్ని నింపేటువంటి ప్రయత్నం చేస్తే అప్పుడు ప్ర ప్రచారం చేస్తూ ఉంటుంది సో కాబట్టి దీంతో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది ప్రజల లేకపోతే అనవసరంగా ఆగమైపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి ఎన్ని అబద్ధాలు చెప్పాలో అన్ని అబద్ధాలు చెప్పి ప్రచారం చేసుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు దాదాపు దానికోసం ఎంత అంటే ఒక ఇక చూడండి నేను చెప్పడానికి మర్చిపోయినా ఒక లక్ష యాభై వేల లక్ష యాభై వేల వాట్సాప్ గ్రూపులు పెట్టారంట ఈ బ్యాచ్ సోషల్ మీడియా కోసం లక్ష యాభై వేల వాట్సాప్ గ్రూపులు వాట్సాప్ గ్రూపులు లక్ష యాభై వేల వాట్సాప్ గ్రూపులు ఈ టీడీపీ ఏం చేస్తా ఉన్నారు అన్న ఆయన సోషల్ మీడియా కూడా ప్రశాంతంగా ఉంచారా ఎన్ని దుర్మార్గాలు చేయాలో అని దుర్మార్గాలు చేస్తా ఉన్నారు సో కాబట్టి ఈ విధంగా ఎన్ని మంది ఎంతమంది చేయాలో అంతమంది చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీంతో పాటు ఇంకొకటి ఒక దుకాణం ఉంది ఆ ఫోటో మీకు పంపిస్తాం దాదాపు రెండున్నర మూడు లక్షల మందితోటి ఒక ఒక దుకాణాన్ని స్టార్ట్ చేసారు ఇగో ఇగో ఇదే ఆ దుకాణం ఇదే ఆ దుకాణం ఇగో ఇది మన టీడీపీ అని ఓ యాప్ స్టార్ట్ చేసిరు ఈ యాప్లో ఈ దుకాణం లేదంటే దాదాపు రెండు లక్షల యాభై వేల మందితోటి రెండు నుంచి మూడు లక్షల మందితోటి ఈ దుకాణం స్టార్ట్ చేశారు అంటే సోషల్ మీడియాలో ఎట్లా పోస్టులు పెట్టాలి ఏ విధంగా పెట్టాలి అందులో దానికి దీంట్లో పాయింట్ రూపంలో చేసి దీన్ని అది చేసేటువంటి ప్రయత్నం అనమాట సో కాబట్టి ఇట్లా ఒక దుకాణం స్టార్ట్ చేసి ఈయన ర్యాంక్ ఎంత మన టీడీపీ అని పెట్టేసి ఇక లెవెల్ టెన్లో ఐదు ఐదు లక్షల పాయింట్స్ వస్తే నారా లోకేష్ గారితో మీరు వర్చువల్గా మీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అంటే వీడియో కాల్ లేక ఆడియో కాల్ ఏంది ఫోన్ మాట్లాడుస్తారంట అంటే టెంప్ట్ చేయడం ఇట్లా ఏంది ఇది పాయింట్లు వస్తాయి అంటే అంటే సోషల్ మీడియాలో నువ్వు ఏం చేయాలి అంటే డ్రామా ఇది ఒకటి ఇక వాట్సాప్ ఇక లెవెల్ లెవెల్ పదకొండు జిల్లా స్థాయిలో ఉన్న అగ్రనేతలతో మీకు ప్రశంసలు వస్తాయి లెవెల్ ఫోర్టీన్ వరకు మీరు వేయరు అనుకో అంటే పది లక్షల పాయింట్లు వస్తే చంద్రబాబు నాయుడు గారిని నేరుగా కలుసుకొని మీ సొంతం చేసుకోవచ్చు అంట ఏం చేసుకోవాలి సొంతం చేసుకొని ఆ గబ్బు వాసనకి భరించలేక సో కాబట్టి ఈ విధంగా ఇట్లా ప్రయత్నం చేస్తా ఉన్నారు దీనికోసము ఇగో లక్ష యాభై వేల వాట్సాప్ గ్రూపులు రెండు నుంచి మూడు లక్షల మంది తోటి ఈ సోషల్ మీడియా గుంపును తయారు చేసి ఈ ఈ సోషల్ మీడియాను కూడా మేనేజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఈ పచ్చ బ్యాచ్ ఎట్లాగో మీడియా అంతా మేనేజబులే అంత మన పోల్లే అంత మనలే కాబట్టి అది మేనేజ్ అవుతుంది కానీ సోషల్ మీడియా మేనేజ్ అవుతలేదు కాబట్టి దీనికోసము లక్ష యాభై వేల వాట్సాప్ గ్రూపులు నాలుగు లక్షల మందిని పెట్టి అలా ఇందులో రకరకాలుగా ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ చంద్రబాబు రేపు ఏంది పద మే పదమూడు తారీఖు నాడు ఇక సర్దుకొని కూర్చోవాల్సిందే తర్వాత సినిమా వేరే తిరిగి ఉండదు కథ సో కాబట్టి ఈ విధమైనటువంటి వ్యవహారము నడుస్తూ ఉంది మిత్రులారా ఎన్ని డ్రామాలు చేయాలనో అన్ని డ్రామాలు నడుస్తున్నాయి